कर्नाटक महाराष्ट्र ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మన ప్రభుత్వం కాల్వలు దోకుంటుంది అధ్యక్ష। ఈ ప్రభుత్వం చేసిన అగాపన అధ్యక్ష। కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కర్ణాటక మహారాష్ట్ర కట్టుకున్న ప్రాజెక్టులను ఆపి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల కన్నీటి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష। అదే విధంగా అధ్యక్ష పాలమూరు జిల్లా అధ్యక్ష పాలమూరు జిల్లా బీమా ప్రాజెక్ట్ అధ్యక్ష बीमा को एबीपी एक्सलरेटेड इरिगेशन बेनिफिशियरी प्रोग्राम केंद्र प्रभुत्वं अप्रूवल चेसी ई संवत्सरानिकि 662 कोट्ल रूपायलनु केटायिस्तारु अध्यक्ष। ई राष्ट्र प्रभुत्वं का निधुलु वच्चिन तर्वात आ प्राजेक्ट सीए अकौंट लो डिपाजिट चेयाली अध्यक्ष। कानी प्रभुत्वं पंजाब्लो अध्यक्ष आ निधुलनु तीसुकोनि वेरे कावाल्सिन कांट्राक्टर्लकु वेरे प्राजेक्टुलकु निधुलनु मल्लिंचिंदि अध्यक्ष। ఈ రోజు మా జిల్లా ప్రాజెక్టుల మీద ఎందుకింత నిర్లక్ష్యం అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష। కాబట్టి ఇప్పటికైనా పాలమూరు జిల్లాలో ఉండే బీమా నెట్టంపాడు కల్వకుర్తి ప్రాజెక్టుల నిధులను అన్నిటిని కూడా బిల్లులో అయితే పెండింగ్ ను కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనైనా మాకు వదలండి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష। అదే విధంగా ఈ రోజు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అధ్యక్ష దాంట్లో కేసాలు అయితే మా జిల్లాకు అదనంగా ఆయకటిస్తా అని చెప్పారు అధ్యక్ష। కానీ ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇక్కడ అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడే పదవీ కాలం పూర్తి కాక మొదలే అతన్ని తొలగించి కొత్త అడ్వకేట్ జనరల్ వేసింది అధ్యక్ష ప్రభుత్వం। అదే అడ్వకేట్ ని తీసుకెళ్లి అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అడ్వకేట్ గా నియమించడంలో ఎంతవరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తారని నమ్ముతుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష। మాకు ఆ డౌట్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష। అదే విధంగా అధ్యక్ష ఈ మధ్యన మన మంత్రి గారు ఆర్థిక మాంద్యం గురించి చెప్తారు అధ్యక్ష। రాష్ట్రంలో కానీ బడ్జెట్ ఇచ్చిన తెల్లారి ఇట్లాంటి ఫుల్ పేజ్ ప్రకటనలు రాష్ట్రం ఉన్న అన్ని పత్రికలలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు అధ్యక్ష। ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టి ఈ రకంగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా అధ్యక్ష? ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు అధ్యక్ష? రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలి కానీ అడ్డగోలుగా ఖర్చులు పెంచి కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనలకు ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష। ఒకసారి ప్రభుత్వం సావధానంగా గతంలో ఆర్థిక మంత్రి గారు మా కౌన్సిల్ ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష। రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకపోతుంటే వర్ణదేవుడికి వందనాలని ఒక ప్రకటన ఇచ్చిండ్రు అధ్యక్ష। మేము ఆ రోజు ఆర్థిక మంత్రిని అడిగినాం ఇట్లా ఇస్తారని. అప్పుడు ఆర్థిక మంత్రి గారు ఆ సభకు హామీ ఇచ్చారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్థికంగా ఇబ్బంది అయ్యేది కానీ ఇట్లాంటి ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రకటనలు ఇవ్వనీయమని. ఎందుకు ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేయట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చే ముందల. అదేవిధంగా అధ్యక్ష గోసయ్య గారు ఈ బడ్జెట్ లో ఒక ప్రసంగం పెట్టింది అధ్యక్ష. ఒక లైన్ చదివిస్తున్నాను. గత 5 సంవత్సరాలలో పేజీ నెంబర్ 7 అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో మా ప్రభుత్వం మునుపెన్నడు లేని రీతిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచిందని వాటిలో చాలా కార్యక్రమాలు రాష్ట్ర జనాభాలోని దాదాపు 80% మందికి అందుబాటులోకి వచ్చాయనే విషయం గౌరవనీయులైన సభ్యులకు తెలుసు. ప్రతిపక్షాలలోని మన స్నేహితులు ఎంతో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చినప్పటికీ మా సంప్రదాయం ప్రకారం మేము ముఖ్యమైన 2 ఎన్నికల వాగ్దానాలు చేశామని. అంటే దీని అర్థం ఏంది అధ్యక్ష? ఆర్థిక మంత్రి గారి ఉద్దేశంలో ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలను నమ్మలేదు, ప్రజలు మా హామీలను నమ్మిరు, మా వెనకాలే ఉన్నారని చెప్పడమే కదా అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. గత ఎన్నికలలో కాంగ్రెస్ కూటమికి దాదాపుగా 250 సీట్లు వచ్చినాయి అధ్యక్ష 2004 ఎన్నికలలో. కానీ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 156 సీట్లు మాత్రమే అధ్యక్ష. అంటే దాదాపుగా 100 సీట్లు తగ్గినాయి. ప్రజలు మిమ్మల్ని హర్షిస్తున్నా వ్యతిరేకిస్తున్నారని కనీసం కూడా అర్థం కాకపోతే ఏమర్థం చేసుకోవాలి అధ్యక్ష మేము? అదేవిధంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టిందని చెప్తున్నారు అధ్యక్ష. కానీ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో 56 సీట్లకు పోటీ చేస్తే 48 సీట్లు గెలిచింది అధ్యక్ష. అంటే మీరు 90% రిజల్ట్ సాధించింది అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో. కానీ ఈ ఎన్నికలలో మీరు 119 సీట్లు పోటీ చేస్తే మీరు గెలిచింది 50 సీట్లే. అంటే మీరు అదనంగా 65 సీట్లు పోటీ చేస్తే మీకు అదనంగా గెలిపించింది తెలంగాణ ప్రాంత ప్రజలు 2 సీట్లు మాత్రమే. అంటే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలు మీ పక్కన లేరని. అదేవిధంగా ఎప్పుడైనా గత గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి టీంలో ఉన్న మంత్రులకు దాదాపు 10 మందికి టికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. మిగతా వాళ్ళకి టికెట్ ఇచ్చిన దాంతో 14 మంది మంత్రులు ఓడిపోయారు అధ్యక్ష. అదే అధ్యక్ష మీ సైన్యాధిపతి మీ పార్టీ అధ్యక్షుడు ఓడిపోయారు అధ్యక్ష. మీరు ఎన్నికల విషయాన్ని రాష్ట్ర ప్రజలకు మీరు గుర్తిస్తలేరు అధ్యక్ష. మీ అధ్యక్షుడు ఓడిపోయిందంటే యుద్ధంలో సైన్యాధిపతి ఓడిపోయిందంటే ఓటమి చెందినట్టే అధ్యక్ష. నైతికంగా టెక్నికల్ గా మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కానీ నైతికంగా మీరు ఓటమి చెందినా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ప్రభుత్వం ఎక్కడ చూసినా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇస్తున్నది అధ్యక్ష. స్వప్నాలు నిజం అవుతున్నాయి, లక్ష్యాలు నెరవేరుతున్నాయి, హరితాంధ్రప్రదేశ్ దిశగా. అవునా అధ్యక్ష? స్వప్నాలు నిజమైనవి అధ్యక్ష. పెద్దలు ముఖ్యమంత్రి గారు కావాలనుకున్నారు, అయ్యింది అధ్యక్ష. ముఖ్యమంత్రి స్వప్నం నెరవేరింది అధ్యక్ష. అదేవిధంగా లక్ష్యాలు కూడా నెరవేరినాయి అధ్యక్ష. సాక్షి పేపరు, గ్రామీణ స్టీల్స్, ఓపురం మైనింగ్ కార్పొరేషన్ కావాల్సిన వ్యాపారాలు అన్ని కూడా లక్ష్యాలు నెరవేరినాయి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది హరితాంధ్రప్రదేశ్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 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 నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఎప్పుడు చూసినా ప్రభుత్వం విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటది అధ్యక్ష. విశ్వసనీయత అనేది ఉండాలి అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఎన్నికల కంటే మొదలు కూడా ఖర్చు పెట్టలేకపోయింది అధ్యక్ష. మరి ఈ రోజు ఏ రకంగా 17,800 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రాజెక్టులకు ఏ విధంగా కేటాయిస్తుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ప్రభుత్వం మీద. అదేవిధంగా అధ్యక్ష 1,76,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా 15 నుంచి 20% పెరుగుతున్నాయి అధ్యక్ష. ఏది తీసుకున్నా అంటే ఈ రోజు రాష్ట్రంలో కేటాయించిన ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన 1,76,00,000 కోట్లకు 10% ఎస్కలేషన్ కాస్ట్ చేసుకున్నా కూడా 17,000 చిల్లర కోట్లు ప్రాజెక్టుల కాస్ట్, జస్ట్ ఎస్కలేషన్ కాస్ట్ మీకు 17,000 కోట్ల చిల్లర పెరుగుతుంది అధ్యక్ష. మరి ఈ రకంగా 17,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే నికరంగా అవసరమయ్యే 1,76,000 కోట్ల రూపాయలు ఎప్పుడు కేటాయిస్తుంది, ఎప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఆలోచన చేసిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రా మెటీరియల్ కాస్ట్ పెంచడమే కాకుండా ఈ అదనంగా పెరిగేది ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ల విషయానికి పోతాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ 1,20,00,000లో దాదాపు 62 లక్షల ఎకరాలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల కిందకు వస్తాయి అధ్యక్ష. దీంట్లో 90% తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ల అధ్యక్ష. ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు అవసరమయ్యే విద్యుత్ దాదాపుగా 9,500 మెగావాట్ల అధ్యక్ష. ఈరోజు ఒకటే అడుగుతున్న అధ్యక్ష ప్రభుత్వాన్ని, ప్రభుత్వం బడ్జెట్ లో చెప్పింది అధ్యక్ష 12,300 చిల్లర మెగావాట్లు ఇప్పుడు ఉంది, రాబోయే 5 సంవత్సరాల దాదాపుగా 11,000 మెగావాట్లు తీసుకొస్తామని ఏ రకంగా తెస్తుందో చెప్పలేదు అధ్యక్ష. నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, 9,500 మెగావాట్ల ప్రాజెక్టు విద్యుత్ ఈ ప్రాజెక్టులకు అవసరమైతే 1 మెగావాట్కు 5 కోట్లు వేసుకున్నా కూడా యావరేజ్ గా 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా ధనం అవసరం అవుతుంది అధ్యక్ష. ఇదే కాకుండా ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఎక్కడైతే విద్యుత్ తయారవుతుందో అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు తీసుకురావాలంటే, కరెంటు తేవాలంటే డెడికేటెడ్ పవర్ లైన్స్ వేయాలి అధ్యక్ష. అదేవిధంగా ప్రత్యేక సబ్స్టేషన్లు కట్టాలి అధ్యక్ష. దీనికి ఎంత కాస్ట్ అవుతుందో ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేసిందా అధ్యక్ష? అదే కాకుండా విద్యుత్ శాఖ వేరు, సాగునీటి పారుదల శాఖ వేరు. ఈ ముఖ్యమంత్రి గారు ఏనాడైనా ఈ రెండు శాఖలకు సంబంధించిన మంత్రులను అధికారులను కూర్చోబెట్టి మీరు ఎప్పుడు ప్రాజెక్టులు కడతారు, మీకు ఎప్పుడు విద్యుత్ అవసరం, మీరు విద్యుత్ ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని చెప్పి జాయింట్ మీటింగ్ ఎప్పుడైనా కన్వే చేసిందా అని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష.